हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल डिसेंबर 22వ తేదీ నుండి ప్రో కబడ్డీ 8వ సీజన్ స్టార్ట్ కాబోతుంది అయితే ఈసారి కోవిడ్ నేపథ్యంలో కొన్ని కొత్త రూల్స్ తో మన ముందుకు రాబోతున్న ప్రో కబడ్డీ అయితే కొన్ని చేంజెస్ చేసుకుని ఈ సీజన్ ఎట్లయితే మనలందర్నీ అలరించేందుకు సిద్ధంగా ఉంది సో ఈ రోజు మనం ఈ వీడియోలో పీకేఎల్ 8 లో జరిగిన కొత్త చేంజెస్ ఏంటి అలాగే షెడ్యూల్ వెన్యూ మరియు టైమింగ్స్ తో పాటు పాయింట్స్ టేబుల్ లో ఉండే రూల్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నంబర్ 1 షెడ్యూల్ प्रो कबड्डी 2021 అయితే డిసెంబర్ 22వ తేదీ నుండి స్టార్ట్ కాబోతుందని అందరికీ తెలుసు అయితే ఈసారి కొత్తగా డబుల్ హెడర్స్ కాకుండా ట్రిపుల్ హెడర్స్ ను కూడా ఇంట్రోడ్యూస్ చేశారు అంటే ఇంతకు ముందు సీజన్స్ లో ఒక రోజుకి మాక్సిమం 2 మ్యాచెస్ మాత్రమే ఆడేవారు కానీ ఈసారి మాత్రం పీకేఎల్ 8 లో మనం ఒక రోజుకి 3 మ్యాచెస్ చూడబోతున్నాం అది కూడా కంటిన్యూస్లీ 5 డేస్ సో డిసెంబర్ 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు 5 రోజుల పాటు ట్రిపుల్ హెడర్ మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి ఇక ఆ తర్వాత నుండి నార్మల్ డేస్ లో రోజుకి రెండు మ్యాచ్లు ఉండగా సాటర్డేస్ మాత్రం మళ్ళీ 3 మ్యాచెస్ చూస్తాం సో ఈసారి షెడ్యూల్ లో వచ్చిన అతిపెద్ద మార్పు అయితే ఇది ఇక ఇదే కాకుండా ఇంతకు ముందు ప్రో కబడ్డీకు ఒకే షెడ్యూల్ ఉండేది బట్ ఈసారి కోవిడ్ నేపథ్యంలో ఈ లీగ్ ను రెండు పార్ట్లుగా డివైడ్ చేశారు అంటే ఐపీఎల్ ను ఫేజ్ 1 ఫేజ్ 2 లో ఎలా చూసామో ఈసారి పీకేఎల్ ను కూడా అలా ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 లో చూడబోతున్నాం సో ప్రెజెంట్ అయితే ఫేజ్ 1 కు షెడ్యూల్ ఇచ్చారు అది డిసెంబర్ 22వ తేదీ నుండి జనవరి 20వ తేదీ వరకు ఉంటుంది ఇక ఆ తర్వాత ఫేజ్ 2 షెడ్యూల్ ఇచ్చి ఈ లీగ్ నైతే ఫినిష్ చేస్తారు బట్ ఈ రెండు ఫేజుల మధ్య మరీ అంత ఎక్కువగా పొందకపోవచ్చు ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఇంతకు ముందు మ్యాచెస్ అనేవి 8 కు స్టార్ట్ అయ్యేవి బట్ ఈసారి 3 మ్యాచెస్ ఉండడం వల్ల మొదటి మ్యాచ్ 7:30కు రెండో మ్యాచ్ 8:30కు మరియు మూడో మ్యాచ్ 9:30కు స్టార్ట్ చేయబోతున్నారు సో ఒక రోజులో 3 మ్యాచ్లు ఉంటే షెడ్యూల్ అయితే ఇది ఒకవేళ రెండు మ్యాచ్లు ఉంటే మాత్రం మొదటి మ్యాచ్ 7:30కు స్టార్ట్ అయ్యి రెండో మ్యాచ్ 8:30కు స్టార్ట్ అవుతుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక డేకి ఎన్ని మ్యాచెస్ ఉన్నా గానీ లీగ్ మాత్రం 7:30కి స్టార్ట్ అవుతుంది నంబర్ 2 వెన్యూ కోవిడ్ నేపథ్యంలో ఈసారి కబడ్డీ లీగ్ అంతా ఒకే స్టేడియంలో నిర్వహించబోతున్నారు బెంగళూరులోని షార్టన్ గ్రాండ్ వైట్ ఫీల్డ్ హోటల్ అయితే మొత్తం అన్ని మ్యాచెస్ ను నిర్వహిస్తారు అలాగే ఇంతకు ముందులో మ్యాచెస్ చూడడానికి అయితే ఆడియన్స్ ని అలౌ చేయరు సో ఎంప్టీ స్టాండ్స్ ఉన్న స్టేడియంలోనే ప్లేయర్స్ అయితే మ్యాచ్ ఆడాలి నంబర్ 3 ఫార్మాట్ లాస్ట్ ఇయర్ లానే ఈసారి కూడా పీకేఎల్ అనేది డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగబోతుంది అంటే లీగ్ లో ఉన్న ప్రతి టీం మిగతా 11 టీమ్స్ తో రెండేసి మ్యాచెస్ ఆడుతుంది అంటే లీగ్ స్టేజ్ లో ఒక టీం టోటల్ గా 22 మ్యాచెస్ అయితే ఆడుతుంది సో ఇలా ప్రతి టీం లీగ్ స్టేజ్ లో 22 మ్యాచెస్ ఆడిన తర్వాత ప్లే ఆఫ్స్ అయితే ఉంటాయి అయితే ఇక్కడ ప్లే ఆఫ్స్ రూల్స్ అనేవి ఐపీఎల్ లో ఉండవు పీకేఎల్ లో మొత్తం 12 టీమ్స్ ఉంటాయి కాబట్టి 6 టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ కు వెళ్తాయి సో ఈ 6 టీమ్స్ లో టాప్ 2 టీమ్స్ డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కు వెళ్తే మిగతా 4 టీమ్స్ మాత్రం ఎలిమినేటర్ మ్యాచెస్ ఆడాలి సో ఈ 4 టీమ్స్ మధ్య రెండు ఎలిమినేటర్ మ్యాచెస్ ఉంటాయి ఫస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్ లో నెంబర్ 3 పొజిషన్ లో ఉన్న టీం నెంబర్ 6 పొజిషన్ లో ఉన్న టీం తో మ్యాచ్ ఆడుతుంది అలాగే సెకండ్ ఎలిమినేటర్ మ్యాచ్ లో నెంబర్ 4 పొజిషన్ లో ఉన్న టీం నెంబర్ 5 పొజిషన్ లో ఉన్న టీం తో ఎలిమినేటర్ 2 ఆడుతుంది సో ఈ ఎలిమినేటర్ 1 మరియు ఎలిమినేటర్ 2 లో విన్ అయిన టీమ్స్ అయితే సెమీఫైనల్స్ కు వెళ్తాయి ఇక సెమీఫైనల్స్ లో అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టీం ఎలిమినేటర్ 1 లో గెలిచిన టీం తో ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్న టీం ఎలిమినేటర్ 2 లో గెలిచిన టీం తో సెకండ్ సెమీఫైనల్ ఆడుతుంది ఇక ఆ తర్వాత ఈ రెండు సెమీఫైనల్స్ లో గెలిచిన టీమ్స్ అయితే డైరెక్ట్ గా ఫైనల్ మ్యాచ్ ఆడతాయి సో పీకేఎల్ యొక్క ప్లే ఆఫ్ సినారియో అయితే ఇలా ఉంటుంది నెంబర్ 4 పాయింట్స్ టేబుల్ ప్రో కబడ్డీ లీగ్ యొక్క పాయింట్స్ టేబుల్ రూల్స్ పై చాలా మందికి అవగాహన లేదు సో నేనైతే ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి జనరల్ గా పీకేఎల్ లో ఒక టీం ఒక మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి 5 పాయింట్స్ అవార్డ్ చేస్తారు ఇక ఓడిన టీం గనక వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ లో 7 లేదా అంతకంటే తక్కువ పాయింట్స్ తో ఓడిపోతే వాళ్ళకి ఒక పాయింట్ అయితే వస్తుంది ఒకవేళ వాళ్ళు 7 కన్నా ఎక్కువ పాయింట్ల తేడాతో ఓడిపోతే వాళ్ళకి ఆ మ్యాచ్ నుండి ఏ పాయింట్స్ రావు అయితే రెండు కేసుల్లోనూ కూడా గెలిచిన టీంకు 5 పాయింట్స్ మాత్రమే ఇస్తారు ఒకవేళ మ్యాచ్ కనుక టై అయితే రెండు టీంలకు కూడా చెరు 3 పాయింట్స్ అయితే అవార్డ్ చేస్తారు సో ఒక మ్యాచ్ యొక్క రిజల్ట్ బట్టి ఒక టీంకి 3 వేస్ లో అయితే పాయింట్స్ ఇస్తారు ఫస్ట్ 1 ఒక టీం మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి 5 పాయింట్లు లేదా వాళ్ళు మ్యాచ్ ఓడిపోతే వాళ్ళకి 0 పాయింట్స్ లేదా 1 పాయింట్ మ్యాచ్ కనుక టై అయితే వాళ్ళకి 3 పాయింట్స్ వస్తాయి ఇక ఐపీఎల్ లో నెట్ రన్ రేట్ ఉన్నట్టే ప్రో కబడ్డీ లీగ్ లో కూడా స్కోర్ డిఫరెన్స్ ఉంది ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే లీగ్ ప్లే ఆఫ్ స్టేజ్ కి వచ్చినప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ టీమ్స్ సేమ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటే గనక అప్పుడు ఈ స్కోర్ డిఫరెన్స్ ని యూజ్ చేసుకుని క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది ఫర్ సపోజ్ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 5, 6, 7, 8 ఈ 4 టీమ్స్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటే వీటి నుండి రెండు టీంలు మాత్రమే క్వాలిఫై కాగలవు ఆ రెండు టీంలు ఏవనేవి ఈ స్కోర్ డిఫరెన్స్ బట్టి డిసైడ్ చేస్తారు అయితే ఈ స్కోర్ డిఫరెన్స్ అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఒక టీం ఆపోజిట్ టీమ్ తో మ్యాచ్ ఆడుతుంది కదా సో ఆ మ్యాచ్ లో వాళ్ళు గెలిచినప్పుడు ఎన్ని పాయింట్లతో గెలిచారు అనేది స్కోర్ డిఫరెన్స్ ఫర్ సపోజ్ టీమ్ ఏ టీమ్ బి అనే రెండు టీమ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో టీమ్ ఏ పై టీమ్ బి 7 పాయింట్స్ డిఫరెన్స్ తో గెలిచింది అంటే ఒక మ్యాచ్ ముగిసేసరికి వాళ్ళ స్కోర్ డిఫరెన్స్ 7 అలాగే ఈ టీమ్ ఏ అనేది రెండో మ్యాచ్ లో వేరే టీమ్ ని 5 పాయింట్స్ తేడాతో డిఫీట్ చేసింది సో ఇప్పుడు వీళ్ళ పాయింట్స్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ మ్యాచ్ లో 7 ప్లస్ ఈ మ్యాచ్ లో 5 అంటే వీళ్ళ టోటల్ పాయింట్స్ డిఫరెన్స్ 12 అవుతుంది
అయితే ఈ టీమ్యూ అనేది థర్డ్ మ్యాచ్లో 4 పాయింట్స్ డిఫరెన్స్తో ఓడిపోయింది. సో ఇప్పుడు వీళ్ళకైతే -4 స్కోర్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇంతకు ముందున్న +12కి ఈ -4 యాడ్ చేస్తారు. అంటే 3 మ్యాచెస్ ముగిసేసరికి టీమ్యూ యొక్క స్కోర్ డిఫరెన్స్ +8. సో ఈ స్కోర్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం అయితే చాలా ఈజీ. నెట్ రన్ రేట్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం వాడేలా పెద్ద పెద్ద ఫార్ములాలు ఏమీ ఉండవు. సింపుల్గా ప్లస్లు మైనస్లు యూజ్ చేసి అయితే ఈ స్కోర్ డిఫరెన్స్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది గాయస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కబడ్డీ వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.